స్క్రీన్ మీద మిమ్మల్ని చూడగానే జనం అందరూ ఒక్కసారిగా నవ్వుతున్నారు సార్ అదైతే గమనించారా మీరు గమనించారు సార్ అది నా అదృష్టం సార్ ఎలా అనిపిస్తుంది వింతగా ఉంది ఆనందంగా ఉంది ఒక గమ్మత్తైన అనుభూతి సార్ రిటైర్ అయ్యి ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసి రిటైర్ అయ్యి ఒక నటుడు వాళ్ళని కోరికతో సినిమా రంగానికి వచ్చి సినిమా రంగాల్లో నాకు వేషాలు రావటం సాధ్యపడుతుందా లేదని ఒక మీమాంసలో ఉన్న తరుణంలో సీరియల్స్ వైపు వెళ్ళి సీరియల్స్ అయితే నాకు కొంచెం అవకాశాలు ఉంటాయి చేయొచ్చు అని చెప్పేసి అభిప్రాయంతో వెళ్ళిన సందర్భంగా అక్కడ చేస్తున్న పరిస్థితుల్లో కొంతమంది నన్ను గుర్తుపట్టి నాలోని ప్రతిభను గుర్తించి సార్ మీరు సినిమాలో ట్రై చేసుకోండి మీకు మంచి క్యారెక్టర్స్ వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా ట్రై చేస్తూ సీరియల్స్ సీరియల్స్ కూడా చేసుకోండి సార్ అని చెప్పిన సలహా మేరకి కొంచెం నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ అంటే అఫ్కోర్స్ నేను మొదటి నుంచి కూడా నేను నట్టుండే ఫీలింగ్ నాలో ఉంది కానీ అవకాశాలు దొరకవేయమో అనే ఒక అనుమానం ఉండేది నాకు పెద్దది ప్రపంచం పెద్దది సినీ ప్రపంచం చాలా పెద్దది పైగా నాకు సింగిల్ పర్సన్ తెలిసిన వ్యక్తి లేరు కరెక్ట్ మీరు చెప్పారు అవును సింగిల్ పర్సన్ తెలిసిన వ్యక్తి లేరు అటువంటి పరిస్థితుల్లో మనం ఎలా వెళ్ళగలను అనే సందేహం బాగుండేది సార్ కానీ ఎలాగైనా సరే నేను నటుండవారనే కోరిక బలంగా ఉన్నది చిన్నప్పటి నుంచి ఉన్నది సార్ ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు సూచన మేరకు సినిమా వైపు తిరిగి చేస్తున్న పరిస్థితుల్లో నాకు భగవంతుడు ఈ విధమైనటువంటి ఒక అపురూపమైనటువంటి జీవితాన్ని అందించారు సార్ మాటలు లేవు నిన్న కూడా భగవంత్ కేసరి విజయోత్సవ సభలో మాట్లాడుతుంటే ఇది మాట చెప్పాను మాటలు రావట్లేదు మనసు పోల్కరిస్తుంది తన పరవశిస్తుంది మూగ భావాలు ఎన్నో ఉన్నాయి ఆలోచనలు ఎన్నో ఉన్నాయి ఎన్నేదో చెప్పాలనిపిస్తున్నది కానీ అందరిని చూసి నాకు మనసు విప్పలేకపోయాను సార్ చాలా ఉంది సార్ నా లోపల చాలామంది గురించి చాలా విషయాలు చెప్పాలనే కోరిక ఉంది అది చెప్పలేకపోతున్నాను కానీ భగవంతి కేసరి సినిమా దగ్గరికి వచ్చేటప్పటికీ బాలకృష్ణ గారి యొక్క ఆత్మీయత నేను బాగా పొందాను సార్ ఆయన స్టేజ్ మీద మీ గురించి ఇప్పుడు సినిమా అనగానే తెలుగు సినిమా అనగానే ఇద్దరు నటినట్లు గుర్తొస్తారు ఒకరు ఎన్టీఆర్ ఇంకొకరు లేనార్ మహానుభావులు ఎన్టీఆర్ గారి కొడుకుతోని అంత పెద్ద స్క్రీన్ మీద అంతసేపు అంత సినిమాలు అంత నిడివి చాలా ఇంపార్టెంట్ పాత్ర ఇది అలాంటి పాత్రల్లో నటించి మళ్ళీ వాళ్ళు మెప్పించి విజయోత్సవం సహా దాకా రావటం ఆయన ప్రతి దగ్గర కూడా ఎక్కడా మన మురళిగారు ఎక్కడా అని చెప్పి గుర్తించడం అనేది కదా సార్ సార్ మీరు కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి మీరు మాట్లాడుతుంటే నాకు ఆయన తలుచుకుంటే అనిపిస్తుంది అంటే అంతటి ఆత్మీయత ఊహించలేదు సార్ చె నా విషయం అయితే మొదటి రోజున పిలిచిన పిలుపు అన్న నిన్న కూడా అన్న దసరా శుభాకాంక్షలు అన్నారు సార్ అసలు అదే నేను తట్టుకోలేకపోతున్నాను అంతటి ఆత్మీయత చూపిస్తున్నారు సార్ బాలకృష్ణ గారు అంతే సార్ ప్రాణం పెట్టి మాట్లాడతాడు బయట ఒకటి లోపల ఒకటి ఉండదు కల్మషం లేని వ్యక్తి అసలు ఊహించలేము సార్ ఇంత నేను ఆయన ప్రత్యక్షంగా చూడము ఇది అంటే ఆయన అప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు ఒకసారి ఎక్కడో ప్రచార సభల్లో ఎన్నికల సభలు చూశాను ఆయన గురించి వినటమే ఆయన సినిమాలు చూడటమే తప్ప ప్రత్యక్షంగా కలుసుకునేది ఇక్కడ లేదు కానీ మొట్టమొదటి రోజున భగవంత్ కేసరి సినిమాలో నా నాకు నాకు సార్ కాంబినేషన్లో సీన్ ఉన్నది అన్న సందర్భంలో సార్తో నాకు పరిచయం లేదు ఎలాగా అంటే వాస్తవం చెప్పాలంటే ఆయన గురించి కొన్ని బయట కొంత నన్ను భయం వేసింది సార్ నెగిటివ్ అలాగ ఉంటారు ఇలాగ ఉంటారు సీరియస్గా ఉంటారు అది ఇది అని చెప్పేసి అన్న మాటలకి కొంచెం నేను జంకాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక పెద్ద ప్రొడక్షన్ అగ్రశ్రేణి హీరో గారి దర్శకత్వం నా హీరో గారి సినిమా అనిల్ రావు గారి దర్శకత్వం బిగ్ డైరెక్టర్ గారు పాత్ర పెద్దది అనే జంకులోనే ఉంటున్నా నేను అప్పటికి అప్పటికి రెండు రోజులు మూడు రోజులు షూట్ జరిగింది ఒకరోజు ఒక రోజుతోనే నా జంకు తెలిపోయింది కానీ మళ్ళీ బాలకృష్ణ గారితో ఈరోజు కాంబినేషన్టప్పుడు ఒక రకమైన భయం ఏర్పడదు సార్ ఒక చిన్న జంక్ ఏర్పడింది అని చెప్పేసి అని సార్ మరి నాకు సార్ పరిచయం చేయరు హీరో గారు పరిచయం చేయరు పరిచయం చేయాలంటే కో డైరెక్టర్ గారు వెళ్ళి డైరెక్టర్ గారు చెప్తే డైరెక్టర్ అవును కదా మరి ఆయన సేంట్ కదా నేను తీసుకెళ్ళి ఆయన అక్కడ కూర్చున్నారు సార్ నేను వెళ్తున్నాను అంటే చెప్పు చూడలేదో తెలియదు సార్ నా మనసులో మాట చెప్తున్నాను ఆయన చూసిన నమస్కారం అనగానే ఆయన లేచి నిలబడ్డారు సార్ బా అక్కడ నేను ఆశ్చర్యపోయాను నా మనసులో అని చెప్పేసి అని అనుకున్నాను అన్న రండి రండి కూర్చోండి అని చెప్పేసి అని కూర్చో నాకు తెలుసు నాకు తెలుసు అని చెప్పేసి కూర్చోబెట్టేసి ఏంటి ఎలా ఉన్నారో ఏమిటి అని చెప్పేసి అని మాట్లాడిన మాట నిన్న కేసరి విజయోత్సవ సభ జరిగితే రెట్టింపు అయింది సార్ బా క్రేట్ నేను ఆయన ప్రేమని ఒక విధంగా చెప్పాలంటే తట్టుకోలేకపోతున్నాను సార్ నిజం సార్ ఇది నా మాట మనసులో మాట తట్టుకోలేకపోతున్నా ఆయనతో నేను చూడలేకపోతారు ఆయన నేను అంతగా నన్ను కదిలించారు సార్ ఆయన ప్రవర్తనతోని ఆయన యొక్క ప్రేమతో ప్రేమతో ఈ విజయదశ ఈ విజయదశమి నిజమైన విజయదేశం అనుకున్నా నాకు సార్ అవునా ఒక మాట సార్ ఎన్బికే నందమూరి బాలకృష్ణ ఎన్బికే నీలకొండ భగవంత్ కేసరి కానీ ఎన్బికే నాకు భగవంతుడిచ్చిన కానుక బా బా సూపర్ సార్ సూపర్ నాకు చాలా ఆనందం ఇస్తుంది సార్ నా నా జీవితమే ఒక రకమైనటువంటి గొప్ప మలుపులోకి ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళినటువంటి అనేటువంటి ఫీలింగ్ ఆయన చూస్తుంటేనే నాకు ఆ విధమైనటువంటి ఏదో ఒక అనుబంధం సార్ మీరు ఆయన కళ్ళనీ పెట్టుకునే నాకు బాధగా ఉంది సార్ నిజంగా అంటే ఈ ఆనందంతో ఆనందంతో ఆయన ప్రేమని సార్ ఇది ఇది అంటే ఎప్పుడు కనిపించినా అదే చిరునవ్వు నిన్నైతే నన్ను కౌగలించుకున్నారు నిన్న కౌలించుకున్నారు అన్న అని చెప్పేసి నేను కౌలించుకున్నారు ఆ తర్వాత నేను నా అని ఇలా చూపిస్తే నా సీట్లో గిరిక కూర్చుందామని వెళ్తుంటే మళ్ళీ ఏం గుర్తొచ్చిందో రెండు అడుగులు వేశాను నేను అన్న అని పిలిచారు చూశాను దసరా శుభాకాంక్షలు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆయన వయసు అరవై మూడు సంవత్సరాలు కానీ ఆరేళ్ల పసిబాలుడండి ఆయన నా ఫీలింగ్ సరే కరెక్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఒక మాజీ ముఖ్యమంత్రి బియ్యం కొడుకు ఒక నందమూరి నట శంకురం ప్రస్తుత శాసనసభ్యుడు సార్ ఆయన ఇన్ని అర్హతలు ఇన్ని గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ నేను ఆఫ్టర్ ఆల్ అంత ఆదరణ చూపిస్తున్నాడు అంటే ఆయన మిగతా వారి పట్ల ఎలా ఉంటారు ఆయన ఏమిటి ఆయన మనస్సు ఏమిటి ఆయన అంతరంగం ఏమిటి ఆయన అంతర్యం ఏమిటి గ్రేట్ మ్యాన్ నా దృష్టిలో గ్రేట్ మ్యాన్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎవరి దృష్టిలో అయినా ఇంకొక విషయం మీరు చెప్పింది నాలుగు పాయింట్లు చెప్పారు కదా సార్ ఇంకొక అద్భుతమైన పాయింట్ చెప్తాను సార్ బాలకృష్ణ గారు ట్రస్టీ చైర్మన్ అండి ఇంకో విషయం చెప్పారు అది ఏంటంటే బసవతారక హాస్పిటల్ చైర్మన్ సార్ చైర్మన్ నేను అది మర్చిపోయాను సార్ ఇవి నాలుగు ఒక ఎత్తు అదొకటి అదొకటి దేనికంటే ఎంత సేవ చేస్తారో తెలుసా ఆయన ఎవరెవరికి క్యాన్సర్ బాధితులకి వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్తో పోయిన కారణంగా ఎన్టీడెమార్ గారు అది కట్టిస్తే దీన్ని బాగా నిలబెట్టడం కోసం నెక్స్ట్ లెవెల్లో ఉండటం కోసం దేశ దేశాలు తిరిగి ఫండ్స్ వసూలు చేసుకొచ్చి ఇక్కడ రోగులు అది హాస్పిటల్లో ఉండవు సార్ నిజం మీరు ఎప్పుడైనా చూడండి ఊరికే అంత గొప్పగా ఇక్కడ మీకు ఇంక విషయం చెప్పాలి నేను బసవతారకం హాస్పిటల్కి రెండు వేల ఇరవై ఒకటి నుంచి వెళ్తున్నాను అవునా ఎందుకు సార్ అక్కడికి నేను వెళ్ళగానే ఒక నమస్కారం చేసుకుంటాను అయ్యగారికి అమ్మగారికి అక్కడ నిలబడతాను సార్ నేను అంటే నేను కొంచెం నా పర్సన్ పని మీద వెళ్తుంటాను నేను ఆ హాస్పిటల్కి నాకు కొంత లింక్ ఉన్నది సార్కి చెప్పలేదు నేను సార్కి ఎవరికి సార్ చెప్తే మిమ్మల్ని డైరెక్ట్గా సార్కి ఎవరికి ఎవరికి చెప్పలేదు నేను ఫస్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళగానే ఇప్పుడు వెళ్తాడు లేదు సార్ ఇప్పుడు వెళ్తాడు మా అబ్బాయి నుంచి పంపిస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటి మేలో నేను మొట్టమొదటిసారి ఆ హాస్పిటల్కి అంతవరకు వెళ్ళలేదు సార్ చూశాను హాస్పిటల్ ముందు నుంచి ప్రయాణమే వెళ్ళాను రెండవది నేను ఆఫీస్లో నా ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవాడిని కదా అప్పుడు నేను కొన్ని రోజులు ఆడిట్ సెక్షన్లో పనిచేశాను ప్రీ ఆడిట్ సెక్షన్లో అప్పుడు బిల్స్ వచ్చేవి నాకు బస్సు తారకం ఇండో అమెరికన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెంట్ దాని బిల్స్ నేను పాస్ చేసేవాడిని ఓకే బస్సు తారకం అక్కడ నుంచి ఆ తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత హాస్పిటల్ మొదలు మన సినిమా ఫీల్డ్ ఐ మీన్ ఫిల్మ్ నగర్ రావాలి అని అంటే నేను ఇంటెన్ రావాలండి బస్కం తారకం హాస్పిటల్ నుంచి అది చూసుకుంటూ వెళ్ళేవాడిని నేను బిల్స్ పాస్ చేసేవాడికి కదా ఈ హాస్పిటల్కని కానీ విధివశాత్తు మే రెండు వేల ఇరవై ఒకటిలో నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అది విధివ నాకు తెలుసు చెప్పొచ్చా మాట్లాడదు వద్దా అయితే అక్కడికి వెళ్ళాను సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో అడుగుపెట్టిన తర్వాత నాకు ఎంట్రెన్స్ దగ్గరే పాసు అదేదో అడుగుతున్నారు అది ఇచ్చేసి వాళ్ళు ఏదో రాసుకుంటున్నారని ఇటు చూశాను అక్కడ రెండు బొమ్మలు కనిపించాయి నాకు అమ్మగారు దయ్య గారి మనసు పరవశించింది సార్ నాకు ఒకసారి ఆ విగ్రహాలు దృష్టపడింది చాలా సంతోషం అనిపించింది అలాగా బాలకృష్ణ గారి గురించి మీరు చెప్తుంటే హాస్పిటల్ గురించి చెప్తుంటే అది ఆయన జీవితంలో ఎన్ని సాధించిన అఫ్ కోర్స్ చాలా సాధించారు ఆయన ఇంకా సాధిస్తారు ఇంకా ఇప్పుడు ఏంటి నేను అంటున్నారు ఆయన నేను చెప్పొచ్చు లేదో కానీ ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటారు నేను అంటున్నారు ఇంకా చాలా చాలా చెప్పారు ఎక్కువ సినిమాలు చేయాలంటే అంత ఉత్సాహంగా కనపడుతున్నారు సార్ ఆయన ఎంత ఉత్సాహంగా అంటే అసలు అలసట లేదు ఆయనకి ఉండదండి అలసట్లేదు ఆ మనిషికే అలా లేదు లేదు అది గొప్ప కొరలు సార్ అది అదృష్టం అదృష్టం ఆయన ఆయన మిమ్మల్ని ఆయనకి అసలు నిన్న విగ్గుల గురించి ఆ టాపిక్ కూడా మాట్లాడాడు కదా సార్ ఆయన విగ్గు కాదు గుండు చేసుకునేది తిరుగుతాడు ఆయనకి అసలు ఏం పక్కన ఉండదు డైరెక్టర్ని నమ్మాడు కథ నమ్మాడు అంటే డైరెక్టర్ చేస్తాడు సార్ నా అభిమాని ఆయన నమ్మాను చేశారు అంతే నిన్న చెప్పారు ఆ ఇదే మాట సార్ చెప్పారు స్టేజ్ పైన సరే